హలో వ్యూయర్స్, అందరూ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేశారనుకుంటాను. థంబ్నైల్ చూసి చాలామంది గెస్ చేసి ఉండొచ్చు. ఎస్, ఈ వీడియోలో మా కాలనీలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అంతా ఎలా జరిగాయి చూద్దాం. మా కాలనీలోని పిల్లలు అందరూ కలిసి మీరు ఇప్పుడు చూస్తున్న డెకరేషన్ షెల్టర్ అని అరేంజ్ చేశారు. వినాయకుడిని తీసుకొచ్చిన తర్వాత ఇదే ప్లేస్ ఎంత అందంగా అద్భుతంగా ఉందో చూడండి. ఈ కంప్లీట్ 5 డేస్ పిల్లలే మొత్తం ఇక్కడ ఉండి పూజలు ప్రసాదాలు అన్నీ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచారు. అండ్ లాస్ట్ 5th డే గణేష్ నిమజ్జనం రోజు ఉట్టి కొట్టడం లాంటి ప్రోగ్రామ్స్ చేశాము. అప్పుడు పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో చూడండి. మీరు చూస్తున్నట్టు ఇక్కడ పిల్లలందరూ యుద్ధానికి రెడీ అయినట్టు అయ్యారు ఇక్కడ ఉట్టి కొట్టడానికి. వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ ఎగ్జైట్మెంట్కి అసలు హద్దు లేదు. అసలు పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఈ వీడియోలో చూడండి. ఇలా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్స్ అంతా ఎనర్జెటిక్గా జాయ్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు గణేష్ నిమజ్జనం. కాలనీలో చాలామంది కూడా వాళ్ళ ఇంట్లోని వినాయకుల్ని ఇక్కడ తెచ్చిపెట్టారు. సో ఈ వినాయకుల్ని అందరినీ తీసుకొని నిమజ్జనంకి వెళ్ళాలి ఇప్పుడు. ఇలా మా కాలనీలోని వినాయకులందరినీ అందరూ తీసుకొని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. తిరుపతిలో అండ్ కొద్దిగా సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ వినాయకుని నిమజ్జనం ఇక్కడే చేస్తారు ఎప్పటి నుంచో. ఈ ఏరియా నేమే వినాయక సాగర్. అప్పటికి ఇప్పటికీ డ్రాస్టిక్గా డెవలప్ అయ్యింది. అప్పుడు కంప్లీట్ శాండ్ బెడ్ ఉండి చుట్టూరు, ఇప్పుడు కాంక్రీట్ అంతా వేసి చాలా డెవలప్ చేశారు. అండ్ క్రౌడ్ హెవీగా ఉన్నారు.
సారీ క్రౌడ్ అనకూడదు, భక్తులు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో వినాయకుడిని కూడా ఇవాళ నిమజ్జనం చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నా వీడియో అందరు ఎంజాయ్ చేశారనుకుంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.